వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామంజన్స్ గార్డెన్. మీరు నా వెనుక చూస్తున్న ఈ చెట్టు థాయిలాండ్ జమున్, అంటే మనం అల్ల నేరేడు అని పిలుచుకుంటాం. దీన్ని సర్ ఆర్థర్ కాటన్ జమున్ అని కూడా పిలుస్తారు. చాలా బాగా వస్తుంది క్రాప్ చూడండి, చాలా చిన్న ఫ్రూట్స్ బాగా వచ్చాయి. నేను ఇప్పుడు ఈ ఫ్రూట్స్ మీకు చూపిస్తాను. టేస్ట్ వచ్చేసి కూడా చాలా బాగుందండి, ఇంత వగరు అనేది లేదు. బ్లాకిష్ అయినవి అయితే మన గ్రేప్ లాగా చాలా స్వీట్గా ఉన్నాయి. ఎవరైనా ఈజీగా పెంచుకోవచ్చు, చాలా మంచి సైజులో వస్తుంది. చూడండి ఒకసారి, మీరు చూడండి, పక్షులు దీన్ని చాలా ఇష్టంగా తింటున్నాయి. ఇలా కొంచెం దూర దూరగా ఉన్నవి కూడా ఏమాత్రం వగరు లేకుండా చాలా బాగున్నాయండి. బ్లాక్వి అయితే చెప్పనక్కర్లేదు, చాలా స్వీట్గా ఉన్నాయి, మంచి రుచి కలిగి ఉన్నాయండి. ఇది నేను నాటి 7 మంత్స్ అవుతుందండి, కొంచెం పెద్ద మొక్కనే తెచ్చుకున్నాను. 7 మంత్స్ లోపటి మనకు క్రాప్ వచ్చింది. ప్లాంట్ కూడా చాలా చిన్న సైజులో ఉంది చూడండి. చూడండి పళ్ళ బరువుకు బ్రాంచ్ అనేది వంగిపోయి నీళ్ళని తాకిందండి. చాలా సైజు పెద్దగా వస్తుంది. మన లోకల్లో ఉండే ఫ్రూట్ ప్లాంట్స్ కన్నా కూడా ఈ ఫ్రూట్ ప్లాంట్ యొక్క ఫ్రూట్స్ చాలా బిగ్ సైజులో వస్తాయి. ఇంకా ఇవి సైజు పెరిగే దశలో ఉన్నాయి. ఈ రెడీస్ పోయేలోపు సైజు ఈ మాత్రం వస్తుంది మనకు. ఇక్కడ చూడండి కొంచెం బాగా నచ్చింది. ఈ ప్రతిదీ కూడా ఏమాత్రం వగరు లేకుండా ఉంటుందండి. ఇది థాయిలాండ్ జమున్ అండి, దీన్ని సర్ ఆర్థర్ కాటన్ జమున్ అని పిలుస్తారు. చూడండి ఇది మనం టేస్ట్ చూద్దాం ఇప్పుడు. బాగుందండి టేస్టు. ఇంకా బ్లాక్ అయితే మనకు ఇంకా స్వీట్ వస్తుందండి. ఇదండి థాయిలాండ్ జమున్, మనం టెరస్ గార్డెన్లో కూడా పెంచుకోవచ్చు, ఎందుకంటే చాలా చిన్న మొక్కనే మంచిగా ఫ్రూట్స్ వస్తుందండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.